నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. కడప జిల్లా దువ్వూరు మండలం ఎడమడక చెక్ పోస్ట్ వద్ద కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి కడప జిల్లా మైదుకూరుకు అక్రమ రేషన్ బియ్యంతో వెళుతున్న సుమోతో పాటు 1000 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని గొల్ల నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కేసి రాజు తెలిపారు. మరో కేసులో దువ్వూరు మండలం కృష్ణంపల్లె గ్రామంలో బాలినేని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి 65,000 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు దువ్వూరు ఎస్ఐ కేసి రాజు తెలిపారు. కేసులు నమోదు చేయడం అనేది మొదటి కేసు. గొల్ల నాగరాజు అనే వ్యక్తి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే చౌక బియ్యం ఇతను అక్రమంగా ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు తరలిస్తూ ఉండగా చెక్పోస్ట్ దగ్గర సోదా చేయడంతో ఇతను పట్టుబడడం జరిగింది. దాదాపు ఇతని దగ్గర 1000 కేజీల బియ్యం ఒక వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేయడం అనేది. రెండవ కేసు వచ్చేసి బాలినేని నాగరాజు. ఇతను కృష్ణంపల్లి గ్రామంలో పేకాట నిర్వర్తిస్తున్నట్టు మాకు సమాచారం మేరకు ఇతని ఇంటిపైన సోదా చేయగా 5 మంది ముద్దాయిలు దొరికారు. ఇందులో దాదాపు 65,000 నగదు, 5 మంది ముద్దాయిలు, 5 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేయడం అయినది.